నాగవైష్ణవి మర్డర్ కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారిని హత్య చేసిన ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధించింది కోర్ట్. 8 ఏళ్లకు పైగా సాగిన విచారణలో మొత్తం 79కి పైగా సాక్షులను విచారించిన కోర్టు A1 మోడ్ల శ్రీనివాసరావు, A2 జగదీష్, A3గా పలగాని ప్రభాకర్రావు, బావమర్ది పంది వెంకట్రావు గౌడ్లను దోషులుగా తేల్చింది. అతి నీచమైన హేయమైన చర్యగా అభివర్ణించిన న్యాయమూర్తి హత్య కిడ్నాప్ నేరాల కింద జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత వెలువడిన తుది తీర్పుపై నాగవైష్ణవి కుటుంబ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు. తీర్పు ఆలస్యమైనా దోషులకు జీవిత ఖైదు విధించి తమకు న్యాయం చేశారని అంటున్నారు. జనవరి 30 ఉదయం 7:30 అన్నతో కలిసి కారులో స్కూల్కు వెళ్తున్న నాగవైష్ణవిని కిడ్నాప్ చేశాడు వెంకట్రావు. బీఆర్టీఎస్ రోడ్డులో కారును అడ్డగించి పాపను తీసుకెళ్లాడు. అడ్డుకున్న కారు డ్రైవర్ను పొడిచి చంపారు. కిడ్నాప్ చేసిన నాగవైష్ణవిని కనికరం లేకుండా హత్య చేసి గుంటూరులోని ఓ బాయిలర్లో పడేసి కాల్చి బూడిద చేశారు కిరాతకులు. ఫిబ్రవరి 2 ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తన గాడాల పట్టి మరణ వార్త విన్న ప్రభాకర్ గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ బతకాలని మొక్కని దేవుడు లేడు. కిడ్నాప్ అయిన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూశారు. ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ కన్నవారి ఆశలు అడియాసలే అయ్యాయి. కర్కోటకులు కరుణించలేదు. పాశవికంగా ప్రాణాలు తీశారు. తన ముద్దుల తనయ ఇక లేదనే విషయం తెలుసుకున్న తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. బిడ్డను భర్తను కళ్ల ముందే కోల్పోయిన ఇల్లాలు తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ప్రతిసారి తన కుమార్తె భర్త చావుకు కారణమైన వారిని శిక్షించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఏళ్లు గడిచిపోయాయి. కేసు విచారణలో అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో కన్న తల్లి మరింత కుంగిపోయింది. దీనికి తోడు బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఆమెను వెంటాడింది. దీంతో తీర్పు రాకుండానే తల్లి కూడా మరణించింది. కుటుంబంలో తల్లి తండ్రి చెల్లెల్ని కోల్పోయి 2 అబ్బాయిలు మాత్రమే మిగిలిపోయారు. రెండు వేల 10 ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి కేసు ఇది. 2010 జనవరి 30 కారులో స్కూల్కు వెళ్తోన్న 8 ఏళ్ల వైష్ణవిని దుండగులు ఎత్తుకెళ్లారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ లక్ష్మణరావుపై కత్తితో దాడి చేసి నడి రోడ్డుపై హతమార్చారు. ఇదే సమయంలో నాగవైష్ణవితో పాటు ఉన్న ఆమె సోదరుడు కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. నాగవైష్ణవిని కిడ్నాప్ చేసిన దుండగులు విజయవాడ నుంచి గుంటూరు వైపునకు తీసుకెళ్తూ మార్గ మధ్యంలోనే గొంతునులిమి చంపేశారు. ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు గుంటూరు ఆటోనగర్లోని ఐరన్ బ్లాస్ట్ ఫర్నేస్ లో 1500 సెంటీగ్రేడ్ వేడితో ఆమె మృతదేహాన్ని వేడి చేసి బూడిద చేశారు. అయినా నాగవైష్ణవి చెవిపోగులకు ఉన్న వజ్రం ఓ చిన్న ఆధారంగా మారింది. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడంతో నిజం వెలుగుచూసింది. చిన్నారి మృతదేహం కూడా దొరకకుండా బూడిద చేసిన అత్యంత హేయమైన చర్య బయటపడింది. విజయవాడకు చెందిన వ్యాపారి పలగాని ప్రభాకర్రావు తన అక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి 6 పిల్లలు అంగవైకల్యంతో పుట్టి మృతి చెందారు. మేనరికం వల్లనే ఇలా జరుగుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడికి మరో వివాహం చేయాలని భావించారు. దీంతో సమీప బంధువైన నర్మదాదేవిని ప్రభాకర్రావు 2వ పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 మగపిల్లలు పాప నాగవైష్ణవి పుట్టారు. 2వ పెళ్లి చేసుకోవడంతో అక్క కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. ఒక్కగానొక్క కుమార్తె నాగవైష్ణవి అంటే ప్రభాకర్రావుకు ఎంతో ఇష్టం.
ఆమె పుట్టిన తర్వాతే ఆర్థికంగా ఎదిగారు. కూతురుపై ప్రేమతో రెండో భార్య ఇంటి వద్దే ఎక్కువగా సమయం గడిపేవాడు. దీంతో మొదటి భార్య ఆమె సోదరుడు వెంకట్రావు తరచూ ఆయనతో గొడవ పడేవారు. ఈ గొడవలే చిన్నారి హత్యకు ప్రేరేపించాయి. ఈ నేపథ్యంలోనే 2010 జనవరి 30న స్కూల్కు వెళ్తున్న నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఆనాడు హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి వైష్ణవి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ కేసు విచారణ 8.5 ఏళ్లపాటు జరిగింది. ఈ కేసులో A1గా మోర్ల శ్రీనివాసరావు, A2గా ఎంపరాల జగదీష్, A3గా పలగాని ప్రభాకర్ రావు, బావమర్ది పంది వెంకట్రావు గౌడ్లను నిందితులుగా చేర్చిన పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 79 మంది సాక్షులను, డిఫెన్స్ 30 మంది సాక్షులను విచారించింది. పంది వెంకట్రావు గౌడ్ను కుట్రదారునిగా ఈ కేసులో పేర్కొన్నారు. అయితే నిందితులకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తే పూర్తి వాస్తవాలు బయటపడతాయని అప్పట్లో వైష్ణవి తల్లి నర్మదాదేవి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షిస్తే ఇటువంటి దారుణాలు ఆగుతాయని ఆమె తెలిపారు. కానీ తీర్పు రావడానికి ఇంతకాలం పట్టింది. నాగవైష్ణవి హత్య కేసులో దోషులకు మరణించే వరకు జైలు శిక్ష విధించింది విజయవాడ సెషన్స్ కోర్టు. ప్రీ ప్లాన్డ్ మర్డర్ కేసులో అన్ని సాక్ష్యాలతో నేరం రుజువైంది గనక గరిష్ట శిక్ష విధించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి నాగవైష్ణవి హత్య కేసులో తుది తీర్పు అనేది కొద్దిసేపటి క్రితమే వెలువడింది. మహిళా సెషన్స్ కోర్టు జడ్జి ఈ ముగ్గురు నిందితులకు కూడా యావజ్జీవ జీవిత ఖైదు అనేది విధించడం జరిగింది. వాళ్ళు బతుకున్నంత కాలం జైలులోనే వాళ్ళ జీవితం గడిపేలాగా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. కొంతమంది లాయర్స్ ఉన్నారు. అసలు ఏమేమి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ఏంటి అనేది మనం వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, వాదోపవాదనలు అసలు ఏ విధంగా జరిగాయి, తీర్పు ఏ విధంగా వచ్చింది, ఏ సెక్షన్స్ కింద శిక్ష పడింది? ఈ కేసులో మటుకు దేశవ్యాప్తంగా ఇది అంటే సంచలనం అనేటటువంటిది కాదు, కానీ ఒక న్యాయ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా మనం భావించవచ్చు. ఎందుకంటే న్యాయం జరగడంలో చాలా డిలే అయింది ఫస్ట్, తర్వాత అరెస్ట్ అయినటువంటి రోజు నుంచి 2010 ఫిబ్రవరి నుంచి ఈరోజు తీర్పు వెలువడే వరకు అంటే దాదాపు 8 సంవత్సరాల పైన నిందితులకు బెయిల్ లేకుండా జీవితంలో జైల్లోనే ఉండి వాళ్ళు కోర్టుకు హాజరవడం జరిగింది. ఇంత సుదీర్ఘమైనటువంటి విచారణ అనేటటువంటి ఏ కేసుల్లోనూ జరగకపోవచ్చు, చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే జరుగుతుంది. దీనితో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పులో వాళ్ళకి జీవిత ఖైదు అనేటటువంటిది విధించడం జరిగింది. అంటే ఆ జరిగినటువంటి హత్య జరిగినటువంటి తీరు చాలా క్రూరమైనటువంటిదిగా కోర్టు భావించుంటే క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటిది ఇవ్వాలి, అంటే జీవిత ఖైదు కంటే ఎక్కువ శిక్ష అనేటటువంటిది ఇవ్వాలి. కానీ దీంతో అది జరగకపోవటం, మరి ప్రాసిక్యూషన్ ఫర్దర్గా అప్పీల్ చేసే అవకాశం ఉందేమోనని అనుకుంటున్నాం. పోలీస్ ఆఫీసర్లు మాట్లాడే విధానాన్ని బట్టి ఇది పోలీసులు అంటే ఈ జీవిత ఖైదు కాకోకుండా ఉరిశిక్ష వేయాలని అంటారా, అసలు ఏమిటంటే నేరం కొట్టి కేసు సాక్ష్యం లేదు కొట్టేసినా పర్వాలా, దాని గురించి సాక్ష్యాలు లేకపోతే కేసు కొట్టేశారనుకుంటాం. కానీ ఈ కేసులో ఒక చిన్న పిల్లని తీసుకెళ్లి కిడ్నాప్ చేయటం, హత్య చేయటం, తర్వాత దాన్ని పాప యొక్క బాడీని కాల్ చేయటం, తర్వాత డ్రైవర్ని హత్య చేయటం, డబల్ మర్డర్, ఇది మర్డర్ అప్పటికప్పుడు జరిగినటువంటిది కాదు, ప్రీ ప్లాన్డ్గా అత్యంత హేయాతిహేయమైనటువంటిదిగా క్రూరమైనటువంటిగా జరిగిందని రికార్డు ఉంది, దాన్ని కోర్టు నమ్మింది. అటువంటి కేసుల్లో క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటిది విధించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఈ తీర్పు పైన సాటిస్ఫాక్షన్ గా లేరని అంటారా? ఎస్, అంతేనండి. పోలీసు యొక్క వర్షన్ ఏంటంటే అత్యంత హేయమైన క్రూరమైనటువంటి తీర్పు హత్య కాబట్టది, దీని మీద తీర్పు అనేటటువంటి క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటిది కావాలని పోలీసుల అభిప్రాయం కూడా ఉంది. మంది మహిళా సంఘాలు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ తీర్పు ఏ విధంగా ఉందంటారు? ఈ తీర్పు వాళ్ళకి యావజ్జీవం అనేది, ఒక మానవ మృగాల్ని మనం సమాజంలో వదిలేస్తే ఏం జరుగుతుందో పసిపాపల విషయంలో వాళ్ళందరూ చూస్తున్నదే. అలాంటి వాళ్ళకి జీవిత ఖైదు సరిపోదు, మరణ శిక్ష విధిస్తేనే ఇలాంటి వాళ్ళల్లో మార్పు వస్తుంది.
ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మానవ మృగాలుగా మళ్ళీ వచ్చి సమాజంలో తిరిగేటప్పుడు వీళ్ళల్లో మార్పు అనేది మాత్రం రాదు. అంత చిన్నారి పాపని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏమైనా కక్ష ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సింది. ఒక పసిపాపని ఇంత ఘోరంగా ఒక బ్రాయిలర్లో వేసి చంపడం ఎంత హేతుబద్ధమైన విషయం. ఇలాంటి మూర్ఖుల్ని మనం ఒక మామూలుగా న్యాయబద్ధంగా న్యాయ వ్యవస్థలో ప్రజాస్వామ్యం మనది ఉన్నప్పటికీ కూడా ఇలాంటి మానవ మృగాల్ని బయటికి వస్తే ఇంకా ఎంతమంది చిన్నారి పాపలు అయిపోతారు. ఇవాళ ఒక నాగవైష్ణవే కాదు, బయట జరుగుతున్నటువంటి చిన్నారి పాపలకి ఇలా చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటి తీర్పు వస్తే మన సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఈ చట్టాలను కూడా ఇంకొంచెం మార్పులు చేసి దయచేసి మీరు చాలా న్యాయ నిర్ణేతలు మంచి తీర్పు చేసినప్పటికీ కూడా ఇందులో వాళ్ళకి మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశాలు లాంటివి ఉన్న తీర్పులు ఇవ్వకోకుండా వీళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పేసి ఈ సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. చెప్పండి, లాయర్ కూడా ఉన్నారు, చెప్పండి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ఇది కరెక్ట్ కరెక్టే అంటారా, జీవిత ఖైదు అనేది కరెక్టే అంటారు? ఏదైనా ఒక నేరం జరిగితే దానికి శిక్ష విధించడం అనేది పూర్తిగా న్యాయమూర్తి గారి విచక్షణ అధికారి ప్రకారం ఆ విచక్షణ బయట తీసుకుంటారు. సాధారణంగా మన భారతదేశంలో మరణశిక్షలో చాలా తక్కువ విధిస్తున్నారు. అంటే మరణశిక్ష అంటే ఉరి శిక్ష అనమాట. అంటే జీవిత ఖైదు అంటే జీవించి ఉన్నంత వరకు కూడా ఖైదులు పెట్టడం అనేది జీవిత ఖైదు. సో దీంట్లో ఉరిశిక్ష విధించదగ్గ సీరియస్నెస్ ఉందని జడ్జి గారు భావిస్తే కనుక తప్పనిసరి వేసి ఉండేవారు. సో జడ్జి గారు ఆలోచన ప్రకారం ఇది జీవిత ఖైదే అని సరైన శిక్షని వారు నమ్మి విధించడం జరిగింది. ఏదైనా సరే కుటుంబ తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏదంటే న్యాయపరంగా పెద్దల సమక్షంలో పరిశీలించుకోవడం ఒక పద్ధతి ప్రకారం జరగాలి. కానీ చిన్నపిల్లల్ని వివాదాలు లాగి అందులోనూ ఆడపిల్లలు చక్కగా ఆడుకుని పసి వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆస్తి తగాదాలు కుటుంబ తగాదాలు వాళ్ళని లాగి వాళ్ళని హత్య చేయడం అనేది చాలా దుర్మార్గం. అది అందులో డ్రైవర్ని హత్య చేయడం, అమ్మాయిని హత్య చేయడం, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. దయచేసి ఏ వ్యక్తి అయినా సరే కుటుంబ తగాదాలకుండా కుటుంబ సమస్యలు పిల్లల్ని లాగొద్దు. హత్య చేయడం చాలా అనాగరికం, దురదృష్టం. సో ఏదైనా సరే చనిపోయి పరిస్థితులు తీసుకొచ్చినందుకు వారికి తగిన శిక్ష విధించారని మేము భావిస్తున్నాం. సో ఎవరైనా సరే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో విజయవాడ నగరంలో పిల్లల పట్ల చాలా ఇట్లాంటి దుర్మార్గపు చర్యలు ఎక్కువ అవుతున్నాయి, దాన్ని అరికట్టవలసిన బాధ్యత కూడా పోలీసు వారి మీద ఉంది. మిగతా వార్తలను చూసే ముందు బులెటిన్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.